టీఆర్ఎస్ పార్టీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపనేని నరేందర్ కిలా వరంగల్లోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో 11:36 నామినేషన్ వేయని నన్నపనేని నరేందర్. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, రాష్ట్ర కార్యదర్శి మెట్టు సీను, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తులో పాల్గొనున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్రానికి అభ్యర్థిగా సోదరులు నన్నపనేని నరేందర్ గారు ఈరోజు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. గౌరవనీయులు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో, వరంగల్ పట్టణ ప్రజల యొక్క ఆశీస్సులతో ఈ స్థానానికి పూర్తి చేస్తున్న నన్నపనేని నరేందర్ గారు డిసెంబర్ 7న జరిగే శాసనసభ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఏ పార్టీ కూడా పోటీ చేయటానికి ధైర్యం సరిపోవడం లేదు. ఇంతవరకు మహాకూటమి నుండి అభ్యర్థి ఎవరు అనేది ప్రకటించబడలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వస్తారా లేకుంటే తెలంగాణ జనసమితి పార్టీకి చెందిన అభ్యర్థి వస్తారా అనేది ఇంతవరకు కూడా ప్రకటించలేదు. దాన్ని బట్టి అర్థమవుతుంది వరంగల్ తూర్పులో వాళ్ళు ఎంత బలహీనంగా ఉన్నారో. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి నాయకత్వంలో డిసెంబర్ 7న జరిగే ఎన్నికలలో ప్రజలందరి ఆశీర్వాదంతో మరొకసారి టీఆర్ఎస్ పార్టీ ఘన విజయాన్ని సాధించబోతున్నది. 100కు పై సీట్లు గెలిచి దేశంలో ఏ పార్టీకి ఏ ముఖ్యమంత్రికి లభించని గొప్ప విజయాన్ని తీసుకొని మళ్ళీ కేసీఆర్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గడిచిన 4 సంవత్సరాల 3 మాసాలుగా దేశమే ఆశ్చర్యపోయే విధంగా కేంద్ర ప్రభుత్వము వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఆశ్చర్య పొందుతున్న పరిస్థితులలో నూతనంగా ఏర్పడిన రాష్ట్రం అతి కొద్ది సమయంలోనే పరిపాలనను చేతిలోకి తీసుకొని సమర్థవంతమైన పాలన అందించడమే కాకుండా దేశానికి ఆదర్శంగా ఉండే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వాళ్ళందరూ మెచ్చుకునే విధంగా ఇక్కడికి వచ్చి మన పథకాలను అధ్యయనం చేసి వాళ్ళ యొక్క సంతోషాన్ని తెలియపరిచే విధంగా మన కార్యక్రమాలను మనం ముందుకు తీసుకువెళ్తున్నాం. ప్రధానంగా సంక్షేమ పథకాల అమలులో భారతదేశానికి ఆదర్శంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం నిలుస్తున్నది. 42,000 కోట్ల రూపాయలను ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలపైన మనం ఖర్చు పెడుతున్నాం. ఇంత పెద్ద మొత్తంలో సంక్షేమ కార్యక్రమాలపైన ఖర్చు పెడుతున్న రాష్ట్రము మరొకటి లేదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించడం జరిగింది. రేపు డిసెంబర్ నాడు జరిగే ఎన్నికలలో ప్రజలు మళ్ళీ ఆశీర్వదించే అవకాశం ఇస్తే ఏ రకంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తామని ఆ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేయడం జరిగింది. ప్రస్తుతం ఇస్తున్న ఆసరా పెన్షన్స్, రాష్ట్రంలో 40 లక్షల మందికి ఈరోజు ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం. సాలిన 5,600 కోట్ల రూపాయలు ఇవాళ ఆసరా పెన్షన్లపైన ఖర్చు పెడుతున్నాం. ఆ ఆసరా పెన్షన్లు పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాల వారికి జీవితంలో ఒక భరోసానిస్తున్నాయి. ఆసరా పెన్షన్లను పెరిగిన ధరలకు అనుగుణంగా వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ఉండాలని ఆలోచించి ఇవాళ ఇస్తున్న 1,000 రూపాయల ఆసరా పెన్షన్ వృద్ధులకు, వితంతువులకు, నేత కార్మికులకు, గీత కార్మికులకు, అదేవిధంగా ఒంటరి మహిళలకు,
బోధకాలు ఉన్న వాళ్ళకు, ఎయిడ్స్ ఉన్న వాళ్ళకు ఏవైతే ఆసరా పింఛన్లు ఇస్తున్నామో దానిని 1,000 రూపాయల నుంచి 2,016 రూపాయలు చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా దివ్యాంగులకు ఏదైతే 1,500 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తున్నామో దాన్ని 3,016 రూపాయలు చేస్తామని చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు కష్టపడి చదువుకొని ఉద్యోగం లేక ఉపాధి లేక కుటుంబాలకు భారం అవుతున్నారనేది గ్రహించి వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ వృత్తి కింద 3,016 రూపాయలు ఇవ్వాలనేది కూడా మా మేనిఫెస్టోలో మేము పొందుపరచడం జరిగింది. దానికి తోడుగా మరొకసారి 1,00,000 రూపాయల లోపు ఉన్న పంట రుణాలను కూడా మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ఇవన్నీ చేయగలుగుతారని. ఎస్, తప్పకుండా చేయగలుగుతాం. 4 సంవత్సరాల 3 మాసాలలో మేము ప్రకటించిన అన్ని విషయాలు కూడా, మేము గతంలో ప్రకటించిన మేనిఫెస్టోను 100కు 100% అమలు చేసిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది, తెలంగాణ ప్రభుత్వానికి. రేపు కూడా మేము ఈరోజు ప్రకటించిన మేనిఫెస్టో ప్రకారము ఈ సంక్షేమ పథకాలను అమలు చేస్తాం. ఈరోజు మేము అమలు చేస్తున్న పథకాలన్నీ కూడా ప్రజల అనుభవంలో ఉన్నాయి, నేరుగా వాళ్ళకు అందుతున్నాయి. కాబట్టి రేపు కూడా ఈ సంక్షేమ పథకాలను 100కు 100% అమలు చేస్తాం. 2019-2020 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఆదాయం 1,50,000 కోట్లకు పెరగనున్నది. గడిచిన 4 సంవత్సరాలుగా సగటున 17% ఆర్థిక వృద్ధి రేటు ఉన్నది. ఈ సంవత్సరము ఆర్థిక వృద్ధి రేటును కూడా కలుపుకుంటే 2019-2020 సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం 1,50,000 కోట్లకు చేరుకోనున్నది. ఆ 1,50,000 కోట్లలో దాదాపు 60-65,000 కోట్ల రూపాయల వరకు మేము సంక్షేమ పథకాలపైన ఖర్చు పెట్టాలన్నది మా ప్రణాళిక. కాబట్టి ప్రజలందరికీ మా విజ్ఞప్తి, ప్రత్యేకంగా వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు, ఎంతో రాజకీయ చైతన్యం ఉన్న ప్రజలు, ఒక చరిత్రకు మూలమైన పట్టణం వరంగల్ పట్టణం. ఆ వరంగల్ పట్టణ సమగ్రాభివృద్ధి జరగాలి అంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మళ్ళీ మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. గతంలో రాష్ట్ర ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు ఈ పట్టణాభివృద్ధికి బడ్జెట్లో సాలినా 300 కోట్ల రూపాయలు పెట్టి కార్యక్రమాలు చేపట్టండి అని అంటే కూడా కొన్ని కారణాల వలన పూర్తి స్థాయిలో మనం వాటిని అమలు చేయలేకపోయినాం. కానీ ఈరోజు నన్నపనేని నరేందర్ అభ్యర్థిత్వాన్ని ప్రజలు బలపరిచి ఆశీర్వదించి అవకాశం ఇస్తే కేసీఆర్ నాయకత్వంలో వరంగల్ మహానగరాన్ని తెలంగాణలోనే ఒక అభివృద్ధి చెందిన నగరంగా, ఒక శాంతియుతమైన ఆహ్లాదకరమైన నగరంగా, ఒక హెరిటేజ్ సిటీగా, ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు నిండు మనసుతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నన్నపనేని నరేందర్ గారిని ఆశీర్వదించి గెలిపించాలని నేను కోరుతున్నాను. రాష్ట్ర అపధర్మ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఒక పేదింటి బిడ్డకు ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుని పోటీ చేయడానికి అవకాశం కల్పించినందుకు, ఒక బీసీగా అవకాశం కల్పించినందుకు వారికి పాదాభివందనం చేస్తూ, వరంగల్ తూర్పు నియోజకవర్గం అంటేనే చాలా వెనుకబడ్డ ప్రాంతంగా, అదేవిధంగా అదే స్థాయిలో భారతదేశ స్థాయిలో వ్యాపార వర్గంగా పేరొందిన నియోజకవర్గం. ఈ నియోజకవర్గం శాంతికి ప్రతిసూచిక. అన్ని మైనార్టీ కానీ, క్రిస్టియన్ కానీ, అదేవిధంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నియోజకవర్గం. అందరం కూడా ఒక అన్నదమ్ములుగా ఉండేటువంటి ఈ నియోజకవర్గం. కాబట్టి అందరికీ అనుకూలంగా మీ ఇంటి బిడ్డగా ఉంటాను. అదేవిధంగా నేను బతుకున్నంతకాలం కూడా ఈరోజు ఏ విధంగా ఉన్నానో ఆ విధంగానే నా జీవితం కూడా కొనసాగుతుంది. కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఒక పేదింటి బిడ్డను అసెంబ్లీకి పంపాలని కోరుకుంటున్నాను. ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి వరంగల్ ఈరోజు వరకు
నగర ప్రథమ పౌరుడిగా పనిచేస్తున్న నరేందర్ గారిని, గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు నేతృత్వంలో, వారి నాయకత్వంలో ఇప్పుడే గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టుగా ఎన్నో సంఖ్యా ఫలాలు అందుతున్న తరుణంలో ఇంకా ఈ అభ్యర్థిని మన అభ్యర్థి అత్యధిక ఓట్లు గెలిపించుకొని వరంగల్ నగరానికే ఒక వెన్నంటి తీసుకురానికి పెద్దలు మరి ఇద్దరు గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు కడపేరి గారి సహకారం ప్రోత్సాహంతో పెద్దల ఆశతో తప్పకుండా విజయం సాధించి తప్పకుండా బడుగు బలహీన వర్గాలకు ఉండ ముఖ్యంగా సామాజిక వర్గాలకు సంబంధించిన ఈ వర్గం ఉదయం నుంచి సాయంకాలం కష్టం రికార్డెడ్ ఒక్కటని శ్రామికులు ఈ ప్రాంతంలో ఉన్నారు. ఆ శ్రామికుల ఆశీర్వాదం దేవుడు వచ్చినానే దృఢమైన నమ్మకం విశ్వాసం ఉంది. నేను కూడా గత ఈ ప్రాంతానికి సుమారు 35 సంవత్సరాల నుంచి ఒక సామాన్య కార్యకర్తగా ఒక వ్యక్తిగా నేను ప్రజలు అందుబాటులో ఉండే విధంగా పనిచేసాం. అదేవిధంగా నరేంద్ర అనే వ్యక్తి అభ్యర్థి కూడా తప్పకుండా మీ అందరి చేదోడు వాదాడు 24 గంటలు మీ కలిసి కష్ట సుఖాల్లో మీ కుటుంబ సభ్యుడిగా ఉంటాడనే ఒక ఆత్మవిశ్వాసంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి అభ్యర్థం పంపడం రియల్గా మనం అందరం కూడా అర్చించవలసి వచ్చింది. నేను ఇప్పుడే చెప్పడం ఒక సామాన్య కుటుంబంలో వచ్చిన వ్యక్తిని గౌరవ ముఖ్యమంత్రిగా గుర్తించి ఇచ్చినందుకు వారికి వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజల పక్షాన మీ అందరి పక్షాన అనే ప్రత్యేక వారి గర్వం తెలుస్తున్నాం. వారి విజయానికి మేమందరం కూడా మేమే అభ్యర్థులం. మేమే మా అభ్యర్థులకు మేము ఏ విధంగా మా ఎన్నికల్లో ఏ విధంగా పోరాటం చేసి ఓటర్ మాసేనందరినీ అన్ని వర్గాల ప్రజలు ఏ విధంగా మేము కలిసికట్టుగా తీసి విజయాన్ని కృషి చేశాము. ఈ విజయం మా విజయంగానే మేము పనిచేస్తామని ఈ విషయం ముఖ్యమంత్రి గారికి ఇంత బాగా తెలుసు. మేమేందో వారేందో తెలంగాణ ఉద్యమంలో కూడా నేను కూడా 69 పనిచేసిన వ్యక్తిని, కేసీఆర్ కూడా తెలంగాణలో హైదరాబాద్లో ఢిల్లీలో పనిచేసినప్పుడు చేదోడుగా వాదోడుగా తెలంగాణ కాంగ్రెస్ బోర్డు చైర్మన్గా వారితో పనిచేసిన వ్యక్తికి ఈరోజు ఆ స్ఫూర్తితోటే కేసీఆర్ నాయకత్వంలో నేను కూడా కాంగ్రెస్ పార్టీని వదిలి ఈనాడు తెలంగాణ అభివృద్ధికి బంగారు తెలంగాణ కావాలనే ఒక ఆకాంక్షతోటే నేను కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నాను. నన్నమే నరేందర్ గారి విజయం మన అందరి విజయం. అందరూ కష్టపడి ఏదో చిన్న కూడా ఏమైనా చిన్న వేదాకులు ఉంటే కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉంటాం కూర్చుండి పరిష్కరించుకొని వారి విజయం కృషి చేయవలసిన బాధ్యత మనందరిపై ఉంటుంది. ప్రజలందరూ ఆశీర్వదించి దీవించాలని కూడా నేను ఆడపడుతున్న పిల్లలందరినీ వేడుకుంటున్నాను.